స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ జాతిపిత పద్మశాలి ముద్దబిడ్డ చేసిన సేవలను గుర్తించి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి వేడుకలను మెదక్ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మేకల జయరాములు అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు మెట్టు గంగారాం చేగుంట మండల అధ్యక్షులు స్వర్గం సిద్ధిరాములు రామీణపేట పద్మశాలి సంఘ మండల అధ్యక్షులు మద్దల రమేష్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మద్దల సత్యనారాయణ జిల్లా కార్యదర్శి శివకుమార్ రామీణపేట మండల కార్యదర్శి బల్ల చిన్న యాదగిరి కార్య నరేందర్ మోహన్ సుధాకర్ మరియు వివిధ మండలాల అధ్యక్షులు కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి సందర్భంగా ప్రభుత్వము అధికారికంగా మెదక్ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి చెప్పాలంటే చాలా గొప్పదనం ఉంది. ఆయన మన పద్మశాలీలు అయినందుకు చాలా గర్వించాలి మనమంతా. నేను పద్మశాలి మెదక్ జిల్లా అధ్యక్షుడు మేకల జయరాములు అయినటువంటి నేను మా యొక్క పద్మశాలి అయినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇంత గొప్ప పేరు తెచ్చుకుంటూ అంటే మేమంతా కూడా గర్వపడుతున్నాము. అయితే వీరు ఒక మూల రాస్ జిల్లా లోపల పుట్టి అక్కడి నుంచి ఎదిగి ఎదిగి రాష్ట్రంలో మంత్రులుగా ఉండి తర్వాత ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పటికీ కూడా నాకు తెలంగాణే కావాలి కానీ ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని తృణప్రాయంగా వదిలినటువంటి మహానుభావుడు. అలాంటి గొప్ప మనసు గలవాడు. ఇదే కాకుండా రజాకర్లలో జరిగినటువంటి అర్రలకు నవాబు కూడా ఎదురించి బాంబు వేసినటువంటి ధైర్యశాలి. ఇదే కాకుండా బడుగు బలహీన వర్గాలకు సేవ చేసి వాళ్లకు కోట్లల్లో కేసులు ఉంటే కూడా వాళ్ళని విడిపించి ఫ్రీగా చేసిన సేవ చేసినటువంటి మహానుభావుడు. ఇదే కాకుండా హైదరాబాదులో ఆయన సొంత స్థలం లోపల తెలంగాణ పార్టీకి తెలంగాణ కోసము తన స్థలాన్ని కూడా ఇచ్చినటువంటి మహానుభావుడు. ఇలాంటి వాడు నిజంగా పద్మశాలీయుడు అయినందుకు మేమందరం కూడా గర్విస్తున్నాము. ధన్యవాదాలు.